జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో నిలిచేదెవరు గెలిచేదెవరు ఇదిగో ఘంటసాల వారి తేజ్ తాటి బెల్లంతో చేసిన శొంఠి కాఫీ పౌడర్ ఇది అల్లం తులసి అశ్వగంధ పసుపు బ్రహ్మి మొదలైన 18 రకాల వనమూలికలతో తయారు చేసిన ఘంటసాలవారి తేజ్ రమణ ఘంటసాలవారి తేజ్ దాటి బెల్లం సొంటి కాఫీ పౌడర్ ఆ ఇమ్యూనిటీ పెరుగుతది వైరస్ వస్తది ఘంటసాల తేజ్ దాటి బెల్లం సొంటి కాఫీ పౌడర్ 18 రకాల ఆయుర్వేద మూలికలతో తయారు చేయబడింది జలుబు దగ్గు మలబద్ధకం కఫము అజీర్ణం మరియు అన్ని రకాల వైరస్ల నుండి కాపాడుతుంది आदितेय घंटसाल तेज प्रोडक्ट्स आदितेय कंपनी को तेलंगाना मरियु आंध्र प्रदेश नियोजकवर्गाल वारीगा डिस्ट्रिब्यूटर्लु स्टाकिस्टुलु मार्केटिंग सिब्बंदी कावालिनु संप्रदिंचवलसिन फोन नंबर 8008962108 हैदराबाद अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू मैं सरिंगमपल्ली माइनॉरिटी सेल पार्टी कांग्रेस पार्टी से और जब से जनार्दन रेड्डी साहब यहां पे एमएलए थे जब से मैं कांग्रेस पार्टी के लिए काम कर रहा हूँ माँ जी ये पहले भिक्षापति साहब के साथ भी काम कर रहा हूँ और अपने रवि कुमार साहब भी इंचार्ज बने इनके संगात भी काम किया हूँ वो लोग अपने अपने ख्याल से कहीं दूसरे तरफ चले गए उसके बाद कुंडा विश्वेश्वर जी साहब आके हमारी हाईकमान संभाले और हम लोगों को कांग्रेस के लिए कोई देखभाल करने वाला नहीं था वैसे टाइम पर कुंडा विश्वेश्वर रेड्डी साहब पूनम प्रभाकर साहब और मदी आशकी साहब ये लोग आके शेरनिगमपल्ली इंचार्ज लेके हमारे को ये मौका दिए कि कारपोरेटर के लिए पब्लिक के लिए काम करने वाले हैं और कोई पार्टी से हमारा कोई लेना देना नहीं है और कोई पार्टी को हम गलत बताने वाले में से नहीं है हम पब्लिक के आदमी हैं पब्लिक हमारे लिए काम करेगी और हमारे को जिताने की कोशिश 100% करेगी तो मैं सही दिन से शुक्रिया अदा कर रहा हूँ कांग्रेस पार्टी का और मेरे को ये सीट दे के मेरे को आजमाने का मौका आया और पब्लिक मेरे को आजमा ले रही और पब्लिक पे पूरा भरोसा है मेरे को जिता दी बल्कि ये हमारे भाव को रिजर्व हुई जो खातून की हुई सीट है इसलिए मेरी भाव को ठहरा करके मैं काम कर रहा हूँ मेरे काम के लिए वोट दीजिए आप मुख्यंगा ईरोजु कांग्रेस पार्टी 30 इयर्स लो नेनु ओक चिन्ना कार्यकर्ता पनि चेसुकुंटा जनार्दन रेड्डी साहब एमएलए अयिते आयन एंबडी जेंडा पट्टुकोनि तिरिगी ई साईकि वच्चिन आयन कांग्रेस पार्टीलो मोत्तानिकि नेनु चेसिन सेवलु प्रजललो उन्नायि प्रजलु नन्नु गमनिस्तारु गमनिंचि निजाम भाई अने व्यक्ति ये मता ये कुला चंदनवाड़ कानवत्व कुला चंदनवानवत्व मुझे मानव सेव मानवत्व ले मतम ले मुझे मानव सेव चेयर दा तरवा मतम गुरी आलोचि इला मुझे मतम गुरी आलोचि तरवा मानव सेव ग अच्छे मे मन भारतीय भारत देश में पुटना गड मीद उन्ना पिल ఎవరో ఏదో చెప్పినంటే మీరు అట్లా ఆలోచించుకోవద్దు నాకు అట్లాంటి ఉద్దేశం ఏమీ లేదు నాకు బలపర్చండి నేను అందరితో పని అందరి పని చేసేవాడు ఒక కులానికి ఒక మతానికి కట్టుబడే లీడర్ని కాదు నేను నాకు జనార్దన్ రెడ్డి నేర్పించినారు నేను ఆయన అడుగుజాడల్లో నేర్చిన రాజకీయం ఇది మీరు దయచేసి నన్ను గెలిపించడానికి మీరు కృషి చేయాలంటని మీకు నేను నా దిక్కు మనసు పూర్తిగా
ఎన్ఆర్ఎస్ కట్టండి అని ఇట్లా అందరి ద్వారా పైసలు తీసుకోవడం జరుగుతున్నది, డిపాజిట్ చేయడం జరుగుతున్నది. ఇది చాలా అన్యాయం. పేద ప్రజలు చాలా రోజుల కింద ఇళ్లు కట్టుకున్నారు, ఇప్పుడు ఎల్ఆర్ఎస్ ఎక్కడి నుంచి కడతారు? ఇప్పుడు కావున ఇప్పుడు నో ఎల్ఆర్ఎస్ నో టిఆర్ఎస్ నినాదంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు ఎల్ల వేళలా ఎక్సరి బేగము నిజాంభాయ్ అందరూ ఇక్కడ సేవకు అంకితం అవుతారని నేను గట్టిగా నమ్ముతున్నాను. అందరు కార్యకర్తలు ఇప్పుడు మా డివిజన్లో జరిగిన కొన్ని అన్వాంటెడ్ సంఘటనతోటి చాలా నిరాశపరిచిన అయినా కొద్దీ కార్యకర్తలందరూ కాంగ్రెస్ పార్టీతోటి నిలబడినారు. ఇది చాలా సంతోషకరమైన విషయము. ఇక్కడ 10 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ తన కార్యకర్తలు నిలబెట్టినారు. మరి హైకమాండ్ కూడా మైనారిటీకి ఒక 3 సీట్లు ఇచ్చినారు. వాళ్ళకు కూడా హైకమాండ్ కూడా ధన్యవాదాలు తెలుపుతూ నేను ఈ సభను ముగిస్తున్నాను. జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! ముఖ్యంగా ఈరోజు మాకున్న పరిస్థితులను బట్టి, మరి మేము మాకున్న అవకాశాన్ని సమయాన్ని బట్టి మేము మరి మా నిజాంబాయి గారికి టికెట్ కేటాయించడం జరిగింది. అధ్యక్షాలను టికెట్ నిజాంబాయి గారికి ఇవ్వడం జరిగింది. మరి వాడి కోడలు అమ్మాయిని మేము ఇళ్ళ వేళలా పబ్లిక్లో తీసుకెళ్ళి ఖచ్చితంగా పాదయాత్రలతో అందరికీ సుపరిచితులైన నిజాం గారిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా అందరినీ పార్టీకి బలపేతం చేస్తామని కోరుతున్నాం. మరి ఎన్నో సమస్యలు ఉన్నాయి. మరి కార్పొరేటర్ అన్నాక ఎవరో ఎమ్మెల్యే ఎంపీ కాదు, కార్పొరేటర్ అన్నాక బస్సు నుంచి వచ్చిన లీడర్లు ఉంటారు కాబట్టి బస్సు అనేక సమస్యలు ఉన్నాయి. ఖచ్చితంగా బస్సులో ఉన్న సమస్యలను మరి పబ్లిక్ దృష్టికి తీసుకెళ్ళి మరి అవకాశం ఇచ్చి ఖచ్చితంగా మా కార్పొరేటర్ గెలిపిస్తే 100% వ్యతిరేకం అనేది చాలా పబ్లిక్లో ఉంది. ఆ వ్యతిరేకం అనేది మా కాంగ్రెస్ తోటి మేము భర్తీ చేసుకొని ముంగుడికి వెళ్తామని కోరుతూ, మా యూత్ కాంగ్రెస్ సభ్యులను ఖచ్చితంగా మా పార్టీని బలోపేతం చేస్తామని కోరుతూ నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేస్తూ మీకు ధన్యవాదాలు. ఇంకా ప్రజలకు ఎల్ల వేళలా ఇక్కడ నిజాంబాయి ఇక్కడ లోకలు ఇక్కడ ఉంటారు. ప్రజలకు ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ సహాయం అయినచో ఇది అందరికీ సహాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కార్యకర్తలు అందరం ఇతనికి బలోపేతం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఎల్ల వేళ కూడా మనం ఈ కార్య ఇది మన ప్రజలతోటి ఉంటుంది. ప్రజలతోటి ఉంటాము మేము. ఎప్పుడు కూడా ప్రజలతోటి పుట్టిన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎల్ల వేళలా ప్రజల కోసమే అంకితం అవుతుందని నేను కోరుచున్నాను. తెలుగు 99 న్యూస్ ద్వారా మీరు మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? ఇంటర్వ్యూస్ అడ్వర్టైజ్మెంట్స్ కోసం కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్. హలో, నా పేరు రాజీవ్ జల్గా. తెలుగు 99 న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. హలో ఎవరీబడి, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. తెలుగు 99 న్యూస్ ఛానల్ కి శుభాకాంక్షలు. మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి.